I am Dr. Harika Uppalapati, consultant physician, Manipal Hospital, Vijayawada. So, ivala patients ba neglect chese vishayam gurinchi maatladdam. Adi diabetic foot care. ఈ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ ఏంటంటే డాక్టర్ దగ్గరికి ప్రజెంట్ అయ్యే టైంకి రకరకాల ఫుట్ అల్సర్స్తో కానీ అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ సెల్యులైటిస్ కానీ లేకపోతే ఆంప్యుటేషన్ చేయాల్సిన స్టేజ్లో గ్యాంగ్రీన్ అంటాం అంటే కాలు బాగా డార్క్గా అయిపోయి బ్లడ్ సప్లై తగ్గిపోయి ఆ స్టేజ్లో మనకి ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో అంతవరకు వెళ్లకుండా పేషెంట్ ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్, ఈ డయాబెటిక్ పేషెంట్స్ అందరూ బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. నెక్స్ట్, కాళ్ళు పిన్స్ నీడిల్స్ సెన్సేషన్ కానీ లేకపోతే కొంచెం నమ్నెస్ కానీ అంటే సెన్సేషన్ తగ్గటం లేకపోతే హాట్ వాటర్ కోల్డ్ వాటర్ టెంపరేచర్ చేంజెస్ అనేవి సెన్స్ చేయలేకపోవటం, మజిల్ లాస్ అవటం ఇట్లాంటివన్నీ డయాబెటిక్ న్యూరోపతి సింటమ్స్ అంటాము. సో ఇలాంటి సింటమ్స్ గమనించిన వెంటనే ఫస్ట్ ఇమీడియట్గా మీరు ఫిజీషియన్ని కన్సల్ట్ అవ్వాలి. ఆ న్యూరోపతి అంటే నర్వ్ కండక్షన్ స్టడీస్ చేయటం వల్ల అది మోటార్ న్యూరోపతినా సెన్సరీ న్యూరోపతి అని డిఫరెన్షియేట్ చేయడానికి మనకు తెలుస్తుంది. సో అది డిఫరెన్షియేట్ చేశాక దానికి ట్రీట్మెంట్ అనేది మనం తీసుకోవాలి. అండ్ ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక పేషెంట్ గ్రాడ్యువల్గా సింటమ్స్ నుంచి అంటే ఈ సెన్సేషన్ కానీ లేకపోతే కొంతమంది మన దగ్గరికి స్లిప్పర్స్ వేసుకున్నా సరే కాటన్ వూల్ సెన్సేషన్ అంటాం, దూది మీద నడుస్తున్నట్టు అనిపిస్తుంది లేకపోతే స్లిప్పర్స్ వేసుకుంది కూడా తెలియట్లేదు, ఇట్లాంటి రకరకాల సింటమ్స్తో వస్తారు. సో ఇవన్నీ ఫస్ట్ మనం ట్రీట్ చేసుకోవాలి. ఈ డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళలోనే అది చిన్న అల్సర్ అయినా లేకపోతే పుండు అయినా వాళ్ళు గమనించుకోకపోవటం వల్ల అది చాలా లేటెస్ట్ స్టేజెస్లో మన దగ్గరికి ప్రజెంట్ అవ్వటం జరుగుతుంది. సో అప్పుడు జరిగే నష్టం చాలా ఎక్కువ. ఈ ముందుగా ఫస్ట్ ఏం చేయాలంటే డైలీ డయాబెటిక్ పేషెంట్స్ పడుకునే ముందు ఒక మిర్రర్ తీసుకుని ఫీట్ని ఎగ్జామిన్ చేసుకోవాలి. అంటే ఏమన్నా కట్స్ కానీ ఇట్లానే స్మాల్ అల్సర్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా. తర్వాత ఎప్పుడూ బేర్ ఫుట్తో వాక్ చేయకూడదు. ఇంట్లో అయినా సరే పేషెంట్స్ అందరూ డయాబెటిక్ పేషెంట్స్ స్పెసిఫిక్గా డిజైన్ చేసిన చప్పల్స్ ఉంటాయి, ఎంసీఆర్ చప్పల్స్ అంటాం, అట్లాంటి స్లిప్పర్స్ అనేవి డయాబెటిక్ పేషెంట్స్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా వేసుకోవటం జరుగుతుంది. తర్వాత నెయిల్స్ అవి రెగ్యులర్గా ట్రిమ్ చేసుకోవటం, స్ట్రైట్గా కట్ చేసుకోవటం, అంటే నెయిల్స్ అనేవి స్కిన్లోకి ఇన్గ్రో అవ్వకూడదు. సో అట్లా రెగ్యులర్గా ట్రిమ్ చేసుకోవాలి. తర్వాత ఫీట్ అనేవి వార్మ్ వాటర్లో, అంటే ఎక్స్ట్రీమ్ హాట్ వాటర్ కాదు, ఎక్స్ట్రీమ్ కోల్డ్ వాటర్ కాకుండా వార్మ్ వాటర్లో క్లీన్ చేసుకుని టోస్ మధ్యలో డ్రైగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి టోస్ మధ్యలోనే మాయిశ్చర్ వల్ల ఎక్కువగా రావటం జరుగుతుంది. సో ఫీట్ అనేవి ఎప్పుడూ డ్రైగా ఉంచుకోకూడదు, ఎందుకంటే డయాబెటిక్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ కాబట్టి మాయిశ్చరైజ్ చేసుకోవాలి ఫీట్ని ఎప్పుడు. అండ్ నెక్స్ట్ ప్రాపర్గా ఫిట్ అయ్యే షూస్ని ఎక్స్ట్రీమ్లీ టైట్ షూస్ కాకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టు ప్రాపర్ ఫిట్తో వేసుకోవాలి. తర్వాత సాక్స్ కూడా డయాబెటిక్ పేషెంట్స్కి స్పెసిఫిక్గా డిజైన్ అయిన సాక్స్ ఉంటాయి, అవి వాడాలి. అండ్ డ్రై సాక్స్ ఎప్పుడు డ్రైగా ఉండాలి. సో నెక్స్ట్ కార్న్స్ అండ్ క్యాలస్ అంటాం, అంటే మన ఫీట్ మీద స్కిన్ కొంచెం థిక్కన్ అయిపోవటం కానీ అట్లాంటివి జరిగినప్పుడు ఫీట్ని కొద్దిసేపు వార్మ్ వాటర్లో సోక్ చేసుకుని ప్యూమెస్ స్టోన్తో కొంచెం లైట్గా స్క్రబ్ చేసుకుని ఆ థిక్కన్గా ఉండే స్కిన్ దగ్గర కొంచెం అలా స్క్రబ్ చేసుకుంటూ ఉంటే ఒక 2 to 3 days ఆ థిక్కనింగ్ అనేది తగ్గుతుంది. అండ్ ఆఫ్టర్ ఆ థిక్కన్ స్కిన్ నార్మల్ అయ్యాక మనం రెగ్యులర్గా స్లిప్పర్స్ అనేవి యూస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇట్లాంటి సెల్ఫ్ కేర్ టిప్స్ మనం కూడా ఇంటి దగ్గర తీసుకోవాలి. ఈ డయాబెటిక్ ఫుట్ యొక్క మెయిన్ కారణాలు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవటం ఫీట్కి, డయాబెటిక్ న్యూరోపతి అంటే సెన్సేషన్ తగ్గటం, తర్వాత పూర్ అంటే షుగర్స్ ప్రాపర్గా కంట్రోల్లో పెట్టుకోకపోవటం, లేకపోతే లాంగ్ స్టాండింగ్ చాలా ఇయర్స్ నుంచి డయాబెటిక్ అనేది ఉంటాం, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హై బ్లడ్ ప్రెషర్ లెవెల్స్. సో ఇవన్నీ డయాబెటిక్ ఫుట్ యొక్క కారణాలు. సో ఈ డయాబెటిక్ ఫుడ్ అనేది ప్రివెంట్ చేయటానికి రెగ్యులర్గా ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేపించుకుంటాం, తర్వాత ప్రాపర్ డయాబెటిక్ డైట్ అనేది ఫాలో అవటం, పీరియాడిక్గా ఫుడ్ ఎగ్జామినేషన్స్ అనేవి చేయించుకుంటూ ఉండాలి. సో అది నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ లేకపోతే ఫుడ్ ఎగ్జామినేషన్ కానీ,
సో ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల వరల్డ్లో జరిగే మోర్ దాన్ 50% ఆంప్యుటేషన్స్ అంటే కాళ్ళు తీసేయటానికి గల కారణం ట్రామా తర్వాత మోస్ట్లీ ఇట్ ఈస్ నాన్ ట్రామాటిక్ ఆంప్యుటేషన్స్కి కారణం డయాబెటిక్ ఫుడ్ అనమాట. సో ఇది నివారించుకోవటానికి మనం రెగ్యులర్గా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. థ్యాంక్ యూ.